అగ్గిపుల్ల సబ్బు బిల్ల కాదేది కవితకు అనర్హం అన్నాడు శ్రీశ్రీ. ఇక కాదేది కళకు అనర్హం అంటున్నాడు ఓ యువకుడు. పట్టుకుంటే పగిలిపోయే అతి సున్నితమైన కోడిగుడ్డు పెంకులపై కళాకృతులను సృష్టిస్తున్నాడు. ఆధునిక పరిజ్ఞానంతో కార్వింగ్ చేసి ఔరా అనిపిస్తున్నాడు. గట్టిగా పట్టుకుంటే ముక్కలైపోయే కోడిగుడ్డు పెంకునే క్యాన్వాస్గా మలుచుకుని అద్భుత కళాఖండాలను ఆవిష్కరిస్తూ అబ్బురపరుస్తున్నాడు. నగల తయారీలో తనకున్న నైపుణ్యతకు సాంకేతికతను జోడించి సందేశాత్మక చిత్రాలను చెక్కుతూ గిన్నీస్ బుక్ రికార్డు సాధించి ముందుకు సాగుతున్న ఓ కళాకారుడి సూక్ష్మ చిత్రకళ ప్రస్థానంపై ప్రైమ్ నైన్ న్యూస్ స్పెషల్ ఫోకస్. గుడ్డుపై ఉండే సన్నని పొర ఎంత పెలుసుగా ఉంటుందో అందరికీ తెలుసు. కాస్త గట్టిగా తాకితే పగిలిపోతుంది. మరి అటువంటి గుడ్డుపై అద్భుత బొమ్మలు చెక్కుతున్నాడు ఓ యువకుడు. గుడ్డుపై క్వారింగ్తో అద్భుతాలు సృష్టిస్తున్న ఆ యువకుడి పేరు కొండిపర్తి కృష్ణమాచారి, ఆలియాస్ ఉంగరాల కృష్ణ. ఉండేది నల్గొండ జిల్లా మిర్యాలగూడ. 10వ తరగతి వరకు చదివిన కృష్ణకు బంగారం నగలు చేయడమంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచే సూక్ష్మ కళలపై పట్టు సాధిస్తూ వచ్చిన కృష్ణ ఏదైనా వెరైటీగా చేయాలని ఆలోచించేవాడు. ఈ క్రమంలో అతడి దృష్టి గుడ్డుపై క్వారింగ్ చేయడంపై మళ్లింది. అనుకున్నదే తడువుగా తెల్లని పొరపై సూక్ష్మ కళారూపాలు చెక్కడం ప్రారంభించాడు. సూక్ష్మ కళను గుడ్డు పెంకుపై చెక్కడం ప్రారంభించాడు. అనంతరం పెన్సిల్ మున, ఆకులు, చాక్ పీసులు ఇలా వివిధ వస్తులపై అద్భుత కళారూపాలను ఆవిష్కరిస్తున్నాడు. స్థానికంగా బంగారం షాపులో పనిచేసే కృష్ణకు ఎక్వారింగ్ అంటే ఎంతో ఇష్టం. సమయం చిక్కినప్పుడల్లా ఏదో ఒక ఆకృతికి జీవం పోస్తుంటాడు. గుడ్డును కేవలం తినే ఆహార పదార్థాల్లో ఒకటిగా మాత్రమే ఉపయోగిస్తారు, కానీ కృష్ణ మాత్రం దానిపై వివిధ కళారూపాలు చెక్కుతూ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాడు. ఇప్పటికే 500కు పైగా చిత్రాలు వేసిన కృష్ణ ప్రముఖంగా మహాత్మాగాంధీ, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చిత్రం, ఈఫిల్ టవర్, పర్యావరణ పరిరక్షణ చిత్రాలతో పాటు రోడ్డు భద్రతా హెల్మెట్ వాడకం, స్వచ్ఛ భారత్, కుందేలు తాబేలు, తేలు, ఇండియా మ్యాప్ వంటి సందేశాత్మక చిత్రాలతో పాటు వివిధ కళారూపాలను ఆవిష్కరించాడు. 500కు పైగా చిత్రాలు వేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించాడు. గోల్డ్ వర్క్ చేస్తుంటాను నేను. ఇది ఒక 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. మొదటగా డ్రాయింగ్ చేస్తున్నాను పెన్సిల్ తోటి, తర్వాత ఒక్కొక్కటి వన్ బై వన్ పేపర్ కట్టింగ్, పెన్సిల్ కట్టింగ్, చాక్ పీస్ మీద ప్రముఖుల పేర్లు ప్లస్ ప్రముఖుల ఫేస్లు కూడా తీయడం జరిగింది. మొదటగా ఈ ఎగ్ మీద డిజైన్ అనేది మన ఇండియాలో చాలా తక్కువ ఉండే, ఒకళ్ళిద్దరు చేస్తున్నారు. నేను గూగుల్లో చూశాను, తర్వాత మనం కూడా చేయాలి అనేసి ఒక తీసుకుని ఆన్లైన్లో దానికి సంబంధించిన మిషనరీ తెప్పించుకొని ప్రయత్నం చేశాను. మొదట్లో ఫెయిల్ అయినప్పటికీ మళ్ళీ నేను ఇంకా కావాల్సిన పని ముట్లు తెప్పించుకొని చేయటం జరిగింది. ఇప్పుడు బాగా చేస్తున్నాను. ఇది ఆస్టిచ్ ఎగ్ అని, ఇది ప్రపంచంలోనే ఒక పెద్ద సైజ్ ఎగ్. దీని మీద కూడా చేశాను, చాలా డిజైన్స్ చెక్కాను. అయితే ప్రముఖ మమ్మల్ని ఇంట్లో కానివ్వండి, బయట కానివ్వండి, చాలామంది నా ఆర్ట్కి ఎంకరేజ్ చేస్తున్నారు. అలా ముందుకు పోతున్నాను అన్నమాట. ఇంకా నాకు అవార్డ్స్ కూడా, ఏ అవార్డు అప్లై చేయగానే అవార్డు రావడం జరుగుతుంది. ఇండియా బుక్ ఆఫ్ రికార్డు అప్లై చేశాను, అవార్డు వచ్చింది. అసిస్ట్ వరల్డ్ రికార్డ్, ఇంకా నేను చేయాల్సిన రికార్డుకి అప్లై కూడా ఉన్నాయి, అవి కూడా తొందరలో చేస్తాను. కృష్ణ టాలెంట్ను గుర్తించిన పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణమాచారి సృష్టించిన కళాఖండాలను చూసి అతని భార్య శ్రీదేవి సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కళను ప్రోత్సహించి తనను ఆదరించినందుకు కృష్ణ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. పని ఒత్తిడి నుండి రిలాక్స్ అవ్వడానికి మొదలుపెట్టిన ఈ కళ భవిష్యత్తులో 10 మందికి ఉపయోగపడేలా ప్రభుత్వం ప్రోత్సహించాలని పలువురు కోరుతున్నారు. యువత తీరిక సమయంలో ఆలోచనలకు పదును పెట్టి ఇలాంటి అద్భుతాలను సృష్టించాలని కోరుకుంటారు. కళను ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలని తల్లిదండ్రులు, పెద్దలు ఆశిస్తున్నారు. తను ఎందుకు స్టార్ట్ చేశారంటే, తను వర్క్ బిజీలో ఉండి అలసిపోయి తన మనసుకు ఊరట కలిగించడానికి మొదలు పెట్టిన ఈ కళ ముందు 10 మందికి ఉపయోగపడి తన మైండ్
ప్రశాంతంగా ఉండటానికి చాలా ఉపయోగపడిందండి. ప్రస్తుతం ఉన్న సమాజంలో స్టూడెంట్స్ కానీ ఎవరైనా పెద్దవాళ్ళు వర్క్ టెన్షన్లో ఉండి ఆ టెన్షన్ పోగొట్టుకోవడానికి రకరకాల అలవాట్లను అలవాటు చేసుకుంటున్నారు. కానీ వాటన్నిటికన్నా ఈ వాళ్ళ టైంని వాళ్ళ పీస్ ఆఫ్ మైండ్ని ఒక కళ మీద కాన్సన్ట్రేట్ చేస్తే వాళ్ళ హెల్త్కి బాగుంటుంది, సొసైటీకి బాగుంటుంది. గతంలో ఇప్పుడు భూదాన్ పోచంపల్లిలో అగ్గిపెట్టెల్లో నేత పట్టు చీరలు నేసి మరి ఉన్నారనేటువంటి స్కిల్ అప్పట్లో మనం విన్నాము చదివాము. కానీ ప్రత్యక్షంగా మా నైబర్గా ఉన్నటువంటి కృష్ణగారు చేసినటువంటి కళాఖండాలు కాక నేను చూసినట్టయితే అది అంత సూక్ష్మమైనటువంటి కళాఖండాలను తయారు చేయడం మరి ఓపికకు మారు పేరు. మరి ఆ ఓపిక ఎలా వచ్చింది అనేది నేను ప్రతిసారి వారిని నేను అడుగుతుంటాను. బంగారం పని చేస్తూ ఉంటాను మిర్రలగూడ. అయితే వారు ఈ కోడిగుడ్ల మీద చెక్కడం అనేది మాకు అన్ఎక్స్పెక్టెడ్గా అసలు అదొక షాకింగ్ అనేది. ఎలా అంటే అసలు సార్ ఎప్పుడు వర్క్ బిజీలో ఉంటారు, ఈ వర్క్ టెన్షన్ని తగ్గించుకోవడానికి ఇలా యూట్యూబ్లో చూసి కొత్తగా కనుక్కున్నారు వాళ్ళు. అంటే అది ఎక్కడ జరిగిందో మాకు ఇంతవరకు తెలియదు, వారి ద్వారానే మేము వెలుగులో చూసాం. కానీ ఆయన ద్వారా నేను ఇన్స్పైర్ అయింది ఏమిటంటే ఎవరైనా సరే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ తన వర్క్ టెన్షన్ని తగ్గించుకోవడానికి కొత్తగా దాని ఒక కళాత్మక దృష్టితో దేనైనా చూడగలిగితే మనం కొత్త విషయాలు నేర్చుకోవచ్చు అని ఆయన గురించి నేను ఇన్స్పైర్ అయ్యాను. పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందేందుకు తన స్వంత ఆలోచనతో మొదలుపెట్టిన సూక్ష్మ కళ ఇప్పుడు కృష్ణమాచారికి సమాజంలో మంచి గుర్తింపు తెచ్చింది. యువత కూడా తమకున్న సమయంలో సృజనాత్మకతకు పదును పెట్టి నచ్చిన పనిలో ఇలాంటి అద్భుతాలు సృష్టించే దిశగా అడుగులు వేయాలని కోరుకుందాం.